సంలో గాని అదేవిధంగా సీఎం పేషీలో గాని ఎక్కడన్నా అఫీషియల్ గా ఎన్రోల్మెంట్ మీరు చూసారా? మీడియా ఇక్కడ ఒక 50 మంది ఉన్నారు, ఎవరెవరు కలుస్తున్నారు అనేది. వీళ్ళంతా ప్రభుత్వానికి సమాజానికి అతీతంగా ఉండే శక్తులే. పొద్దున్నేస్తే చంద్రబాబు నాయుడు గారిని సీఎం పేషీలో కానీ ఇంట్లో కానీ కలుస్తున్నారు. మా బోటు వాళ్ళకి కానీ సామాన్యులకు కానీ సమాజం గురించి మాట్లాడాలనే వాళ్ళకి యేసువంత్ కూడా అక్కడ స్పేస్ లేదు. దానికోసమే మేమందరం కూడా విభజించడం జరిగింది. లేదమ్మా, నేను జనసేనకు వస్తాను నేను ఎవరితో చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారితో రాష్ట్రం గురించి అనేక సార్లు చర్చించినటువంటి మాట వాస్తవం. నన్ను ఆయన రమ్మంటాం కానీ నేను ఆయనకి పార్టీలోకి వస్తానని కానీ చెప్పలేదు. అట్ ది సేమ్ టైం 10 రోజుల క్రితం కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారికి కలుస్తాను అనే మాట నేను చెప్పలేదు. నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కదండి, తెలుగుదేశం ఎమ్మెల్యే కాదు కదా. నేను రాజీనామా చేసే క్వశ్చన్ ఏమిటి, నాది ఒక పార్టీ ఉంది అసెంబ్లీలో, ఎలాంగ్ విత్ దట్ ఐ విల్ జాయిన్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ. వెళ్ళి మాట్లాడి ఒక మంచి రోజు చూసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఐ విల్ జాయిన్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు. నచ్చిందో నచ్చలేదో, నాకు నచ్చిన విధంగా, మా ప్రాంతానికి నచ్చిన విధంగా, ప్రజలకు నచ్చిన విధంగా తెలుగుదేశం పార్టీ నాతో అక్కడ జనంతో ఉందో లేదో మీరు ఆంధ్రజ్యోతి ఈనాడులో పేపర్ చదువుకుంటే 3 సంవత్సరాల నుంచి సరిపోద్ది. నేనేం అబద్దం చెప్పే వ్యక్తిని కాదు. నాకు అసలు వ్యక్తిగతమైనటువంటి ఏ రకమైనటువంటి వ్యవహారాలు లేవు. నేను ఇంతకు మించి చెప్పడం కూడా సమంజసం కాదు. ఇప్పుడు ఎందుకు వెళ్తామంటే, మొన్న కూడా చెప్పిన రీజన్ ఏంటంటే, అద్భుతంగా ఉంది, గొప్పగా ఉందని పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. గొప్పగా ఉన్న చోట ఎవరినైనా సరే దావనెల్లే దానయ్యని దానమ్మను పెట్టేనా వాళ్ళు చేసుకోగలరు. నా ఓటాడు లేనప్పుడు నేను ఒక మీలాగా చిన్న రిపోర్టర్ అలానే నేను సామాన్య మానవుడిగా వచ్చి ఈ స్థాయికి వచ్చాను. నన్ను నిందించకుండా ఉంటుంది, ఆక్షేపించకుండా ఉంటుంది సమాజం అని నేను ఈరోజు పక్కకు రావడం జరిగింది. అది గొప్పగా ఉందా లేకపోతే ఇంకొక ఎలాంటి పరిస్థితి ఉందో కాలం నిర్ణయించింది. అంటే నాకు అనేది సామాజిక పరంగా ఎలా అనేది రాజకీయ పరంగా ఒక విధానం ఉంటుంది కదండి. ఇంటర్నల్ గా ఆ సిస్టమ్ అందరితో నేను సంప్రదించడం జరిగింది. సార్, ఇప్పుడు మీరు ఇక్కడ జాయిన్ అవ్వడం అనేది కన్ఫర్మ్ కావడంతో తీరాలలో బలరామ్ అవకాశాలు, నాకు అవతలు ఎవరు ఉన్నారనేది నాకు అనవసరం కదండి. నేనైతే వైసీపీ పార్టీ తరఫున జాయిన్ అయ్యి వైసీపీ నుంచి కంటెస్ట్ చేస్తాను, అది మాత్రం చెప్పు. చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో మీరు సామాజిక వర్గానికి సంబంధించిన నేత అయినప్పటికీ, మీరునే ఒక బలమైనటువంటి సామాజిక వర్గం నేతలతో మీకు ఇబ్బందులు ఉన్నాయి, అలాగే చీరాల ప్రకాశం జిల్లా అధ్యక్షుడు జనార్దన్తో కూడా మీకు విభేదాలు ఉన్నాయి, ఒక సామాజిక వర్గంతో మీకు అనేక విభేదాలు ఉన్నాయి, కాబట్టి మీరు వైసీపీ ప్రయాణం చేస్తున్నారనేది ఒకటి. నేను పార్టీ మారటానికి నా కాన్స్టిట్యూన్సీ పరిస్థితులే కాదండి, పొద్దున్న లేస్తే ఈ చెప్పే అబద్దాలు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇలా రాష్ట్రంలో బాగా ప్రాచుర్యంలో ఉండేది పసుపు కుంకుమ కదండి, టైటిల్ చాలా బాగుంది, హిందువులకి చాలా పవిత్రమైంది. అంటే కాళ్ళకి పారాణి పసుపు, ముఖానికి కుంకుమ తిలకం, అంటే అత్యంత పవిత్రమైనది. దీన్ని ఎంత చండాలం చేశారంటే